అవర్ ఛానల్ నేను విజయారెడ్డి మంతో మనతో ఉన్నారు యాక్చువల్గా అయితే కానిస్టెన్సీ పెద్దది పరిచయం కూడా అక్కర్లేదు ఈపాటికే మనకు అర్థమైంది మనతో ఎవరు ఉన్నారు ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ బాగున్నారా ప్రజలు కూడా మంచిగా ఉన్నారు అందరినీ మేమంతా ఒకసారి అరుచుకొని వచ్చినాము అలా మీకు దళిత బంధు కూడా పటాన్ చెరువులు అంటే దళిత బంధువు మీద మేము ఎందుకు హైదరాబాద్ లో కొంత ఫోకస్ పెట్టాల్సి వచ్చిందంటే దళిత బంధు మీద ఆల్రెడీ విమర్శలు కూడా ఉన్నాయి కదా రాలేదు రాలేదు అని అంటుంటే ఈ పఠాన్ చెరువులో ఆల్మోస్ట్ వంద యూనిట్లు యూనిట్లు మూడు గ్రామాలు కలిపి బచ్చిగూడ గ్రామం అంతా పోయినాము మంది పోయినాము అడిగినాం ఎమ్మెల్యే సాబ్బు ఏమైనా పైసలు గిట్ట తీసుకున్నాడా అంటే వాటి వాళ్ళు చెప్పిన సమాధానాలు మంచుకున్నాయి ఆయన తీసుకున్నాడు కదమ్మా మాకు మస్తు హెల్ప్ చేసింది అంటారు సో ఏమంటారు ఫస్ట్ మనం ఒకసారి దళిత బంధు గురించి మాట్లాడదాము అంటే చాలా వ్యతిరేకత వింటున్నారు దళతా బంధు మీద ఓవరాల్గా మీ వైస్ వైజ్గా తీసుకుంటే ఇంకెవరైనా అసంతృప్తులు ఉన్నారా ఎంతమంది అప్లై చేసుకుని ఉన్నారు వచ్చింది వంద యూనిట్లు ఇంకా ఎంతమందికి రావాల్సి ఉంది ఇది మీకు ఏమైనా వ్యతిరేకత అయ్యే అవకాశం ఉందా దళిత బంధు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గాన్ని వంద చొప్పున ఇవ్వడం జరిగింది ఆ వంద ఎక్క ఎట్లా సెట్ చేయాలనేది మండలానికి ఒక గ్రామం తీసుకొని మూడు గ్రామాలు వందను కరెక్ట్ సెట్ చేసినాం ఫుల్ ఫిడ్ చేసేసాం ఆ గ్రామంలో ఎవరు లేకుండా కొడకంచి బచ్చువడం అనంతరం మూడు మండలాల మూడు గ్రామాలకు వంద యూనిట్లు ఇచ్చేసాం అక్కడ ఎక్కడ గ్రామాలలో మైనస్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇంకా కొత్తగా రానివాళ్ళు కొత్తగా రాని వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో ఇప్పుడు మనకు ఒక వంద యూనిట్లు శాంపుల్గా పంపించుడు ట్రాయల్ చూసుకుడు ఏ విధంగా ఇస్తే ఎట్లా బెనిఫిట్ ఉంటారు ఏ విధంగా సంత వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తెలిసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెయ్యి ఇస్తామంటున్నారు ఆ వెయ్యి ఏ విధంగా చేయాలనేది ప్లాన్ చేసుకుంటాం అయితే రూరల్లోకి వచ్చేసరికి మనకేమో మంచిగా పెన్షన్లు కావచ్చు లేకపోతే రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి ఈ పథకాలన్నీ కూడా చాలా పాజిటివ్గా బాగా చెప్తాడు మనకు ఇక్కడ టోటల్లీ అర్బన్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంటుంది కదా ముఖ్యంగా ఫోకస్ చేసే విషయంలో ఎక్కడికి పోయినా కూడా డబల్ బెడ్రూమ్ విషయంలో ఎక్కువగా అంటే గింత దొరికితే సాలనుకునే ఈ నేపథ్యంలో మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని కోరుకుంటున్న సంఖ్య కదా రేపు మళ్ళీ మీరే ఎలక్షన్ల ప్రచారానికి పోతే మీకు ఇదే సమస్య ఎదురైతే మీరు ఎట్లా సమాధానం చెప్తారు మరి ఇప్పుడు ఆల్రెడీ డబల్ బెడ్రూమ్ విషయానికి వస్తే మా దగ్గర నియోజకవర్గంలో నలభై వేల డబల్ బెడ్రూమ్లు రెడీ టు ఆక్యుపైకి ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ తొందరలోనే డిసిషన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేద్దామని అంటున్నాడు తెల్లాపూర్ మున్సిపల్ ఉన్నాయి ఇక్కడ కడదనూరు తెల్ల ఒమీన్పూర్ మున్సిపాలిటీలో నలభై వేల ఇండ్లు కట్టి రెడీ ఉన్నాయి స్థానికంగా రెవెన్యూ గ్రామం ఉంటుంది అనుకో అక్కడ ల్యాండ్ తీసుకొని ఆడ కట్టినాం అనుకో నాగులపల్లిలో ఒక నాలుగు వేలు కట్టినాం అక్కడ టెన్ పర్సెంట్ లోకల్లోకి ఇవ్వాలన్నారు ఈ మూడు జిహెచ్ఎంసీ డివిజన్లు ఉన్నాయి ఇంట్లో గట్రా లిండ్లు లేని వారి సర్వే చేసిరు వాళ్ళందరూ ఆక్యుఫై అవుతారు అక్కడ మళ్ళీ ఒకటి రెండోది ఖాళీ స్థలము స్థలం ఉన్న వారికి మూడు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మన రెండు సార్లు అదిగేట వర్తిస్తుంది కాబట్టి ఏం పెద్దగా ఉండదు సంతోషపడతారు ఓకే సో మీ విషయంకి వచ్చేటప్పుడు జనాలతో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు స్పందించిన విషయం కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీ సొంత డబ్బులతోటి వారికి సహాయం చేసిన విధానం కావచ్చు సో అది మనం ఏది కూడా దాన్ని అనైతికంగా చూడలేము ఎందుకంటే అది ఒక హ్యూమన్ యాంగిల్లో చూస్తాము ఎడిటైల్ మీరు అగైన్ అగైన్ వినుంటుంటారు చాలా మీరు కొంత అవినీతి చేశారు కబ్జాలకు పాల్పడ్డారు అనే విషయాన్ని అనేకంగా ప్రస్తావన తెస్తున్నారు ఈసారి మీకేమన్నా అది మైనస్ అయ్యే అవకాశం ఉందా మీకు ఈ రెండు సార్లు ప్లస్ అయిన అంశాలు ఏముంటాయి ఒకవేళ ఈసారి మీకు మైనస్ అయ్యే అవకాశాలు ఏముండొచ్చు అని మీరు అనుకుంటున్నారు మాకు ప్రజలు ఆ మాట అనుకుంటలేరు ప్రతిపక్షాలు మాత్రం అనుకుంటుండొచ్చు కానీ వాళ్ళకు జెండా లేదు ఎజెండా లేదు బీజేపీ వాళ్ళకు కానీ కాంగ్రెస్ వాళ్ళ కానీ ఒక విషయం అడుగుదాం ఫస్ట్ ఓకే కామన్గా ఏ లీడర్ అయినా అదే చెప్తారు కానీ ఎందుకు మైపాల్ రెడ్డి గారి మీద అసలు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ మైపాల్ రెడ్డి మీద ఆరోపణలు అనేది వారికి రే పొద్దుగల ఏం మాట్లాడాలో తెలియదు ఏం మాట్లాడాలో వాళ్ళకి దగ్గర క్వశ్చన్ లేదు కాబట్టి ఏదో ఒకటి పబ్లిక్లో తీసుకుపోయి మిస్గైడ్ చేయాలని ఆలోచనతో చేస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా ఆలోచనతో ఉన్నారు ఎక్కడ కబ్జాలు కానీ ఏం కానీ ఒక ఈ ఒక గజం జాగా ప్రూఫ్ చేస్తే రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటారు ఒక గజం జాగా రిటర్న్లో మనకు ప్రూఫ్ చేస్తే రికార్డ్ ఆంది రికార్డ్ అబ్ రికార్డ్ అని చెప్తున్నాం మళ్ళీ రాజకీయాలు కాదు బట్టలు ఇచ్చేసి సప్పుడుదాకా వ్యవసాయం చేసుకుంటా గుద్ది చెప్తా ఉన్నాం దర్జాగా చెప్తా ఉన్నాం రెండో ముచ్చట లేదు మేము ఎమ్మెల్యే కావడానికి వంద ఎకరాలకు ఎకరాలు అమ్మేసినాం మా కబ్జావాల్సిన అవసరం లేదు మా ఫ్యామిలీలో లేదు మా జీన్స్లో లేదు మా కుటుంబంలో లేదు మా కార్యకర్తలు గట్రా చేయరు అట్లా చేయలేరు గిట యాభై ఐదు గ్రామ పంచాయతీలలో యాభై గ్రామ పంచాయతీలు గెలిచినాం మూడు మున్సిపల్ చైర్మన్లను గెలుచుకున్నాం మూడు కార్పొరేటర్ గెలుచుకున్నాం నాలుగు మండలాలు గెలుచుకున్నాం ఒక మండలం సమానం వచ్చి డ్రాల్ అయింది చిన్నార మండలం అవన్నీ అట్లా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి మరి ఎక్కడ అవన్నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు ఆలో వాళ్ళకు ప్రతిపక్షాలు సృష్టిస్తున్న ఒక మాటలు కానీ అది ఎక్కడ ఏమి జరగదు అని చెప్తున్నాం మీద బరాబర్ అంటే మహిపాల్ రెడ్డి జనరల్గానే ఉన్నప్పుడే బాగా భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిండ తాతలు ముత్తాతల నుంచి భూస్వాములు మేము రెండు వందల ఎకరాల వ్యవసాయం అది మా ఫాదరు అందరు మా మదర్ అంతా బల్ గొర్రెలు వ్యవసాయం ఇంకా పటాన్ చెరువులో ఎక్కువగా ఇప్పుడు క్యాంప్ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఫోన్లలో సంప్రదించే వాళ్ళు కావచ్చు ఎక్కువగా ఏ సమస్యలతోటి మిమ్మల్ని కలుస్తున్నారు ఏ సమస్యలు పరిష్కారం కోరుతున్నారు వారు ఈరోజు ముఖ్యమంత్రి గారు నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఉన్నారు గ్రామాలలో పరిశ్రమలు కానీ గృహాలకు కానీ వ్యవసాయం కానీ బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు మా దగ్గర ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీ వర్కర్లు ఓటీ డబల్ ఓటీ చేస్తూ ఉన్నారు మేనేజ్మెంట్ సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఎంప్లాయీస్ సంతోషంగా ఉన్నారు ఈరోజు ఇంటింటికి నల్ల కరెంటు ఒక రైతు చనిపోతే ఐదు లక్షల పది రోజులు పదకొండు రోజుల ఇంటికి వచ్చేస్తున్న నామి పేరు మీద ఈరోజు ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేసిండో ఏ ప్రభుత్వం చేస్తూ ఉన్నది గతంలో ఎవరు చేసారు ఇవన్నీ ఆయన ఒక అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఏం కావాలి ఏం కోరుకుంటావు ఒక ఆడబిడ్డ పెళ్లి చేసి లక్ష రూపాయలు వస్తున్నాయి షాదీ ముబారక్ వస్తుంది ఒక గర్భిణీస్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివర్ అయితే కేసీఆర్ కిట్ వస్తుంది మగబిడ్డ ఆడబిడ్డ కొడితే పన్నెండు వేలు పదమూడు వేలు వస్తూ ఉన్నాయి ఎక్కడున్నది ఇదంతా ఏ రాష్ట్రంలోనే చెప్పండి ఇవన్నీ ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ ఈ రాష్ట్రాల అయితే మంచిగా ఉంది మీరు అన్నట్టుగా పథకాలు కావచ్చు సరే అంతా మంచిగా ఉందని చెప్పలేము అలాగని పూర్తిగా చెడ్డగా ఉందని చెప్పలేము కానీ ఈ ఆ పథకాలు బాగున్నాయి అటు అర్బన్లో కావచ్చు రూరల్లో కావచ్చు ఆ విషయాలే చెప్తున్నారు కాకపోతే చాలా సందర్భాలలో ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యే పిఆర్లు పీఏలు ఫోన్లు ఎత్తరు అసలు వీళ్ళు అంటే రెండు సార్లు గెలిచిన వాళ్ళు మూడోసారికి అయితే అసలు మాకు ఇంకోసారి సీట్ ఇస్తే పలుకుతరా అనే మాటలు కూడా వినిపిస్తా నేపథ్యం ఉంది ఎందుకు ప్రజల్లో ఈ చిన్నపాటి ఒక అపనమ్మకం ఎందుకు ఏర్పడుతుందంటారు ప్రజలు మా నియోజకవర్గ స్థాయి గురించే మాట్లాడతారు నేను వాళ్ళ గురించి మాట్లాడాను మేము ఫస్ట్ గెలిచినప్పుడు ఎంత పని చేసినామో రెండోసారి గెలిచిన తర్వాత వాళ్ళకు జవాబుదారిగా ఇంకా చాలా అతి దగ్గరై పనిచేసినాం బాధ్యతలు పెరిగినాయి రేపు రాబో కాలంలో కూడా ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారు గెలిపించిన తర్వాత ఇంకా వాళ్ళకు చనువుగా ఒక కుటుంబ సభ్యునిగా ఒక అన్నగా తమ్మునిగా ఆడబిడ్డకు ఒక అన్నగా ఒక తల్లి కొడుకుగా దగ్గర ఉండి పనిచేస్తాం ఎక్కడ దాన్ని విస్మరించాం పటాంచరు కాన్స్టిట్యున్సీలో ముందు పక్క పార్టీల సంగతి పక్కన పెట్టినా సొంత పార్టీలోనే వర్గ పోరు నడుస్తుంది అనేది బాగా ఎలివేట్ అవుతుంది మీకు నిన్న నిన్న మొన్నటి నుంచి ఒక ఫేక్ లిస్ట్ కూడా వాట్సాప్ యూనివర్సిటీలో బాగా వైరల్ అవుతుంది అది మీ దృష్టికి కూడా వచ్చి కండి చూడొచ్చు ఏంటి అసలు అవి చూసిన తర్వాత ఏమన్నా అపగనమ్మకం కానీ ఏదన్నా అనిపించిందా మనసులో మీరు ఏమన్నారు ఇంతకుముందు ఫేక్ అన్నారు ఒక జర్నలిస్ట్ గా మీరే ఫేక్ అన్నారు ఫేక్ అని మీరు మీరు అన్ని మీరు డిసైడ్ అది ఫేక్ అని డిసైడ్ చేసి అంటే ఫేక్ అది మీరు జర్నలిస్ట్ గా ఫేక్ అనే ఒక సర్వే రిపోర్ట్ ఎందుకు వచ్చినా రిలే అయింది అన్నాడు అయితే నేను నేనేమంటున్నా అంటే పని చేసేవానికి నమ్మకం ఉంటుంది పని చేయని డౌట్ ఉంటుంది మనస్ఫూర్తిగా పనిచేస్తాం మనస్ఫూర్తిగా ప్రజలకు జవాబుదారిగా ఉంటాం హండ్రెడ్ పర్సెంటు ఆ ఫేక్ నమ్మకాలను నమ్మను నేను రాత్రి పన్నెండు గంటలకు పదకొండు గంటలకు వండుకుని పొద్దుగా ఐదు గంటలు వేస్తాం ఎక్కడ దాని గురించి శంకించలేదు అనుమానించేది లేదు భయపడేది లేదు ముఖ్యమంత్రి గారు ఎటువంటి డిసిషన్ తీసుకున్నా సిద్ధమే ఒకవేళ డిసిషన్ తీసుకుంటే ఉంటారా తప్పకుండా పార్టీ కట్టుబడి లేకపోతే ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ గేట్లు ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ ఒక అసంతృప్తి కలిగితే మహిపాల్ రెడ్డి గారు అయితే నేనేం చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు ఎటువంటి డిసిషన్ తీసుకున్నా పార్టీ ఎటువంటి డిసిషన్ తీసుకున్నా కట్టుబడి కార్యకర్తగా పనిచేస్తా కట్టుబడి బాజాప్తా చెప్తా ఉన్నా అంత అభిమానం అంటారా అయితే అంతే ఇప్పుడు ఏ అభిమానము ఒకటి మన కళ్ళ ముందు అలబడుతూ ఉన్నది చాలామంది మేము ఇక్కడ తొంభై నుంచి రాజకీయాలలో ఉన్నాం చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని ఇటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని రాష్ట్రం మీద ఉన్న అవగాహన అన్ని ప్రజల కోరికలు ఏమున్నాయని ఆలోచన ఏ ఆలోచన చేసే వ్యక్తి ఎవరు చూలే ఇప్పటిదాకా చాలామందిని చూసినాం మేము కూడా యాభై రెండు యాభై ఐదు సంవత్సరాలు దాటినాం ముప్పై నలభై ముప్పై ఎళ్ళు రాజకీయాలను కానీ ఆయన పూర్తిగా పదమూడు సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద పోరాటం చేసి రాష్ట్రం సాధించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు రాష్ట్రానికి ఏం అవసరం ఉన్నది ఆలోచన ఈరోజు దళిత బంధు అనేది ఇక్కడ ప్రపంచంలో ఉందా కళ్యాణలక్ష్మి ఉందా చెప్పండి ఆరు వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి ఇంటింటికి వాటర్ వస్తుంది నీళ్ళు వాటర్ చెర్లు కుంటలు మరమ్మతులు ఇవ్వడం చేసిన రెడీ కాకతీయ రాజులు తీసిన చెర్లు పోసిన రైతులు ఇప్పటిదాకా తట్టడం మట్టిది ఇకపోయింది ఈరోజు గ్రౌండ్ వాటర్ ఎండాకాలంలో చెలరు మత్తళ్ళు దుంకుతూ ఉన్నాయి ఎవరు చేసిరండి ఇవన్నీ ఆలోచనలు దానికి కట్టుబడి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎటువంటి డిసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తాం కార్యకర్తగా పనిచేస్తాం ఓంగి పనిచేస్తాం ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తాం ఒకసారి పటాన్ చెరువు డెవలప్మెంట్ గురించి అంటే గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే టూ టర్మ్స్ నుంచి మీరే కూడా ప్లస్ ఈ ఇన్వాల్వ్మెంట్లో ఒక కేటీఆర్ భాగస్వామ్యం గురించి ఆలోచించాలంటే ఏం చెప్తాను డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు జిల్లా మంత్రి హరీష్ రావు గారు ప్రతి విషయంలో ఎటువంటి ఆలోచన చేసే వాళ్ళ ముందుకు పోయినా కాదనకుండా నియోజకవర్గాన్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడి మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటారు తీసుకుపోయే ప్రజల సమస్యలే ఒక మినీ భారతదేశం మినీ ఇండియా రకరకాల సమస్యలు ఉంటాయి మనందరినీ అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను కలుపుకొని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ముందుకు పోతుండో ఆయన అరుగుజాడల్లో అడిగేసి పోతా ఉన్నాం అదే ఈక్వెల్స్ ఈక్వేషన్తో మా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం బిగ్ ఇండస్ట్రీ కూడా బిగ్ ఇండస్ట్రీ ఈ నియోజకవర్గంలో ప్రపంచ దేశానికి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన జనం అందరూ ఉన్నారు ఇక్కడ గౌరవించిన ఇన్కమ్ సోర్సెస్ అంటే ఎవరి బిజినెస్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఇండస్ట్రీస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉన్నది దానికి సంబంధి మేము గొప్ప చెప్తా గర్వపడేది ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఇండస్ట్రీస్తో కానీ బిల్డర్లతో కానీ చాలా బిల్డింగ్లు కట్టినాం కాలేజ్ బిల్డింగ్లు కట్టినాం ఫంక్షన్ హాల్స్ కట్టినాం చాలా హెల్ప్ తీసుకున్నాం అందరు హెల్ప్ తీసుకొని నియోజకవర్గ ప్రభుత్వ పరంగా వచ్చేది ఒకేతైతే ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఒకేత్తు వాళ్ళతో ప్రపోజల్ పెట్టి రిక్వెస్ట్ చేసి ముందుకు పోతా ఉన్నాం ఎక్కడ ఎవరితోని మనం కాంప్రమైజ్ కాకుండా అందరు రిక్వెస్ట్తో అందరు సాయం తీసుకొని ముందుకు పోతున్నాం ఇక్కడ మూడు పార్టీలు అనుకుందాం కాంగ్రెస్ బీజేపీ ఈ రెండిట్లలో దేంతో మీకు కాంపిటీషన్ ఉండే అవకాశం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళే పోటీ పడతారు మాకు పోటీ సెకండ్ వాళ్ళే పోటీ పడాలి పోటీ పడుకోవాలి టీఆర్ఎస్ పార్టీకి పటంచర్లో పోటీ లేదు ప్రజలు అట్లా కంకణ ఉన్నారు లబ్ధి చెందుతా ఉన్నారు అభిమానంతో ఉన్నారు ముఖ్యమంత్రి మీద ఆదరిస్తారు అభిమానిస్తారు ప్రేమిస్తారు మేము ఒక్కరోజు ఎలక్షన్ పీరియడ్ రాగానే డోల్ కొట్టుకొని పోతలేం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ మే మా సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్ అంతా ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తూ ఉన్నాం ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్స్ వాళ్ళకు వారధులుగా పనిచేస్తూ ఉన్నాం రాముడికి హనుమంతుడి సైన్యం ఎట్లా వారధులుగా పనిచేస్తుంది మేము అట్లా వారధులుగా పనిచేస్తూ ఉన్నాం ఇక్కడ వర్గపూర్ నడుస్తుందా వర్గపూరు ఇంట్లోనే ఉంటుంది భార్య భర్తల మధ్యన తండ్రి కొడుకు మధ్యన కొడుకుల కుటుంబంలో అన్నదమ్ముల మధ్యన ఉండదు అమ్మ అవన్నీ మామూలే అవన్నీ అవన్నీ సమయం వచ్చినప్పుడు ఏం జరగాలో జరుగుతుంది ఉన్నాడు కదా మన ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం ఉన్నది ఆయన ఏం డిషన్ తీసుకోవాలో అంత అంత అంతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో పనిచేస్తాం మేము ఒక కొడుకుగా పనిచేస్తాం ఒక తమ్ముడిగా పనిచేస్తాం విశ్వాసతో పనిచేస్తాం ఇంత పెద్ద మాట్లాడాలి అంటే మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తిప్పేస్తాం డిసిషన్ తీసుకోమని చెప్తున్నాం కదా విషం దాసి అవడానికి సిద్ధంగా ఉంటాం కానీ డిసిషన్ తీసుకోమని చెప్తున్నాం మేము ఆషామాషి కుటుంబం రైతు కుటుంబం మాది మా ఫాదర్ మదరు వ్యవసాయం చేసి బర్రెలు గొర్రెలు వ్యవసాయం చేసి వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డను నేను కష్టం ఎంతో తెలిసిన బిడ్డను పారిశ్రామిక వాళ్ళల్లో పుట్టిన బిడ్డను మేము పుట్టకముందు కాదు మేము పుట్టినాక పరిశ్రమలు వచ్చినాయి కార్మికుల సమస్యలు ఏంటో తెలుసు ఉన్న నాయకునిగా నేను పనిచేసిన ఫీజు అనార్థన నింబడి ఇరవై ఏళ్ళు పనిచేసిన వాళ్ళ ఇంట్లో ఒక కార్మికుడు ఒక నెల ఒక నెల జీతం రాకపోతే భార్య బిడ్డలు ఏమవుతారని తెలుసు వాళ్ళు ఎంత బాధపడతారని తెలుసు పిల్లల ఫీజులు కట్టుకోవాలి ఇంటి కిరాయిలు కట్టుకోవాలి పిల్లలకు మంచి చెడ్డ చూసుకోవాలి అవన్నీ ఆ కార్మికుల సమస్యలు ఏందో మా ప్రాంతంలో అంతా మాకు మా చుట్టుముట్టు ఉండే వాళ్ళంతా వారే వారే మా బల్గం మహిపాల్ రెడ్డి సక్సెస్కి సీక్రెట్ అంటే ఏం చెప్తారు వెనక్కి అంటే ఒకసారి తిరిగి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంటారు ఈరోజు ఇప్పుడు ఈ ఈ అంటే రెండు సార్లు ప్రజల మనల్ని చూరగొని రెండు టర్ములు ఈరోజు ప్రజల మధ్యలో ఉంటున్నారు తిరిగి చూసుకుంటారు డెఫినెట్గా ఎందుకంటే ఇది ఒక మంచి సక్సెస్ ఆలోచించినప్పుడు గెట్ బ్యాక్ ఏమ అనిపిస్తుంది చాలా సంతోషం ఉంది రెండుసార్లు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారు మన జిల్లా మంత్రి హరీష్ ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అన్ని రకాలల్లో అన్ని వింగులల్లో అన్ని అంగులల్లో అభివృద్ధి చేసినామన్నాం ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి యువతకు జూనియర్ కాలేజీలు తీసుకోవాలి ఇంకా మండలాల వారీగా డిగ్రీ కాలేజీలు తీసుకోవాలి మినీ స్టేడియాలు కట్టాలి మా ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు సిఎస్ తరఫు నుంచి మూడు వందల కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ ఇచ్చిండు రెడీ టు ఫోడిషన్ అది ఆయన టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అది వచ్చిందంటే మా ప్రాంతంలో కార్మికులకు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందుతుంది ఏది మన గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ లెవెల్లో హార్ట్ ఆపరేషన్ల కాడికి వెళ్ళి దొరుకుతాయి కిడ్నీ ట్రాన్స్ప్లెంటస్ వంటి మేజరు డిసీజులు గిటా మేలు దొరుకుతుంది అంత పెద్ద హాస్పిటల్ తీసుకొస్తా ఉన్నాం ఈరోజు మా ప్రాంతంలో మెడికల్ డివైజర్ సుల్తాన్పూర్లో పదిహేను ఇరవై వేల మంది పనిచేస్తున్నారు వితౌట్ పొల్యూషన్ ఇండస్ట్రీ శివానగర్లో ఎల్ఈడి పార్క్ వస్తూ ఉంది మన ప్రాంత ఇక్కడ మన ఉస్మానగర్లో నాలుగు వందల ఎకరాలు ఐటీ హబ్ కోసం ల్యాండ్ కోని పెట్టడం జరిగింది మన పిల్లలంతా బాంబాయి పూనా అక్కడ హైదరాబాద్ అక్కడ ఇక్కడ బెంగళూరు వేయవారు ఈరోజు మన దగ్గరకు వస్తారు అందరూ గచ్చిబౌలి కానుకొని ఉస్మానగర్ తెల్లాపూర్ మున్సిపల్ నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ తీసుకొని రెడీ పెట్టినాం దాని ఫ్యూచర్లో దానికి తప్పకుండా హైటీ హబ్ కాబోతూ ఉంది ఇంకొక విషయం స్వయంగా అంటే ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేల పైన అంటే మీకు పూర్తి స్థాయి పర్మిషన్ ఇచ్చారు దళిత బంద్ యూనిట్లో సెలెక్ట్ చేసే విషయం పూర్తిగా మీకే ఇచ్చేశారు ఒక ఫార్మేషన్ డే రోజు ఆయన ఆ వేదిక పైన మాట్లాడడం అనేది ఏమనిపించింది నిజంగానే అంటే ఉన్నారు లేరానని అంటలేము అంటే కొంతమంది ఆ స్కీమ్ వచ్చిన వాళ్ళు బయట పడకపోవచ్చు ఎందుకనంటే మళ్ళీ మేము ఆ కాన్స్టిట్యున్సీలో తిరగాలి ఆ సర్పంచ్ మధ్యలో తిరగాలి ఆ ఎమ్మెల్యేల మధ్యలో తిరగాలి కదా అనేసి నిజంగానే ఇలాంటివి ఎదురైనప్పుడు ఏమనిపిస్తుంటుంది బట్ మీరు నేను ఇక్కడ ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే చేశాడు ఆ ఎమ్మెల్యే చేశాడు అని కానీ ఇది లోగుట్టు పెరమాల కారు అన్నట్టు మనకి అది ముఖ్యమంత్రి గారు కానీ లిస్ట్ ఉండవచ్చు అక్కడ ఉండొచ్చు నిజంగా ఇంత అవకతవకలకు అవకాశం ఉందా ఎందుకంటే మీరు ఇక్కడ వంద యూనిట్లు మీరు ఇక్కడ శాంక్షన్ చేయించారు వాళ్ళ లబ్ధిదారులు వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు అంత అవకాశం ఉంటుందా ఒక పది లక్షల రూపాయలకు ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తే కానీ శాంక్షన్ చేయను అనే పరిస్థితి ఉంటుందా అది సీఎం గారి దగ్గర ఉన్న లీస్ట్ అమ్మ నేను దాని గురించి మాట్లాడాను మా నియోజకవర్గంలో ఏం జరుగుతున్నది మీరే ఎంక్వైరీ చేసి అడిగినా మీరే చెప్పారు కదా చెప్తా చెప్తా మొత్తం మేము అడిగింది అడిగింది లబ్ధిదారు చేరిపోతే అతనే చెప్పే ఇప్పుడు ఒక ఆయన ఇంతకుముందు ఛానల్ చేస్తే ఏమైనా గిఫ్ట్ ఇచ్చిరా ఎమ్మెల్యే గారికి అంటే ఆయనకే మేము మాకే ఆయన గిఫ్ట్ ఇచ్చినా చెప్పాము పోయి మాట్లాడినా అయిపోయా మరి బరాబర్ మాట్లాడి ఎదురు బదురు మాట్లాడితే వాస్తవం మీద మీరే చెప్పాలి ఇప్పుడు అంటే ఏమైనా భయపడతారా అని ఒకవేళ భయం తప్పు చేసిన వాళ్ళు భయపడతారు భుజాలు ఉనుక్కో చూసుకుంటారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు చూసుకుంటారు సీఎం గారు ఉండొచ్చు లీస్టు ఆయన లేనిది ఎట్లా చెప్తాడు పెద్ద మనిషి ఆయన దగ్గర రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పొద్దుగా ఐదు గట్లకి వస్తుంది ఎవరు ఏం అనేది అది ఆయన దగ్గర ఉండొచ్చు ఇక వాళ్ళకి వద అట్లా తప్పు చేయకండి ఒక తండ్రిగా డైరెక్షన్ ఇచ్చిండు అట్లా చేయకండి తప్పు జరుగుతుంది మీకు నష్టం జరుగుతుంది మీరు సరి చేసుకోరని చెప్పి డైరెక్షన్ ఇచ్చిండు తప్పు ఏం లేదా యూత్ ఎట్లా ఉన్నది ఇక్కడ కోరుకుంటున్నారు అంటే మన ఒకవేళ పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు అది కావచ్చు జనరల్గా వాళ్ళ విషయం కదా ఇక్కడ మనం మీ కాన్స్టెన్సీ వరకు చూసుకుంటే యూత్ చెప్పుకునే సమస్యలు ఏంటి మీతో పేపర్ లీకేజ్ అనేది ఒక ఒక పొలిటికల్గా డ్రామా చేసిన కథ అది అపోజిషన్ వారు ఏదో రకమైనటువంటి బుడద జల్లాలనే ఆలోచనతోటి వాళ్ళకి జెండా ఏజెండా ఏం లేదు వాళ్ళకు మాట్లాడే భాష సరిగా లేదు ఏం చేస్తాం దేవుడే దేవుడే సంబలించారు వాళ్ళని ఓ ముఖ్యమంత్రిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు మంత్రులను మాట్లాడతారు కనీసము మనిషి గౌరవకున్న గౌరవం ఇచ్చి మాట్లాడాలి అది ఇది లేదు కాంగ్రెస్ వాళ్ళు అంతే ఉన్నారు బీజేపీ వాళ్ళు అంతే ఉన్నారు మిగతా పార్టీల గిట్టే అంతేనే ఉన్నారు ఒక క్వాలిటీ రాజకీయాలు చేద్దామని ఆలోచన లేదు వాళ్ళకి ఏదో ఒకటి చల్లాలి ఏదో లబ్ధి చెందాలి అనుకుంటారు ప్రజలంతా తెలిసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు మేధావులు చదువుకున్న వాళ్ళు అందరు ఉన్నారు ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది నియోజకవర్గంలో ఏం జరుగుతుంది గ్రామాలలో ఏం జరుగుతుంది అంత రోజువారీ స్టడీ చేస్తూ ఉన్నారు అంత గమనిస్తారు సమయం వచ్చినప్పుడు బుల్లెట్ దిగిందా లేదా చూస్తారు ఈ రెండు టర్ములు అంటే ఇంకొక నాలుగైదు నెలలు మీన్స్ ఒకవేళ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ముందు జరిగితే ఎలక్షన్ ఫోర్ ఫైవ్ మంత్స్లోనే ఉంది సో ఈ నేపథ్యంలో నేను ఇంకా ఏమన్నా చేయలేకపోయా అంటే ఏ ఏ టర్మ్కి ఆ టర్మ్కు మనకు ఒక సూచిక సూచిక ఒక మనం ఒక రేషియో సూచిక పాస్ ఆర్ ఫెయిల్ అన్నట్టుగా ఈ టూ టర్మ్స్లో ఇంకా నేను ఇంకొన్ని ఇవి చేసి ఉంటే బాగుండేది అని అనిపిస్తుందా నేను ఇంకా రేపు కొన్ని ఈ మైనస్ల వల్ల రేపు నేను కొన్ని సమాధానం చెప్పుకోలేనేమో మళ్ళీ రేపు ఎలక్షన్లోకి వెళ్తే అడిగినప్పుడు అనేది అనిపించేవి ఏమైనా ఉన్నాయా నాకు తెలిసిన కాడికి హామీలు ఎక్కడిచ్చినో అవన్నీ ఫుల్ఫిల్ చేసినాము ఎక్కువ చేసినాము ప్రజల కోరికలు ఇంక ఉంటాయి లిస్ట్ అవుట్ చేసుకుంటాం తప్పకుండా అవన్నీ వాళ్ళ ప్రజలు ఏమనుకుంటారు గ్రామాల అభివృద్ధి ఏమున్నది ఇంకా మైనస్ ఏముంది ప్లస్ ఏముంది అంత చార్ట్అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ నెరవేర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు పోతాం ధైర్యంగా ఓటు అడగడానికి మేము మనస్ఫూర్తిగా గుండె ధైర్యంతో వెళ్ళిందా పబ్లిక్ నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఎప్పుడైనా వేసుకుంటుంటారా అపోజిషన్ వాళ్ళు మాట్లాడికే ఛాన్స్ లేదు ఇక ప్రజలు ధైర్యంగా కాదు తలెత్తుకొని గర్వంగా ఓటే హక్కు టీ బిఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఉన్నది కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి లేదు 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 అసలు ఇంత కూడా మీకు టఫ్ ఫైటే లేదు సునాయసంగా బయటపడతాను నేను చెప్పిన కదమ్మా నీకు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వాళ్ళు ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఫైట్ చేసుకోవాలి జనకాని నేను బీజేపీ ముచ్చట అంత ఇన్లే కానీ కాస్త ఆడాడ కాంగ్రెస్ ముచ్చట వినిపిస్తుంటది కదా కొంత మీకు ఏమైనా దగ్గరలో అనిపిస్తుందా ఏదైనా మీరు ఇంటర్నల్ గా కొన్ని అంటే ఏ ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు మేము ఒకటి ఏం చెప్తున్నాం ఫస్ట్ సెకండ్ కు వాళ్ళు పోటీ పడాలి ఎదుట బలమైన శక్తులనే పనిచేస్తాం వాళ్ళందరూ వాళ్ళు డిసైడ్ కావాలి డిసైడ్ కావాలి కానీ ఉంది మీది మేము ఏం చేస్తామంటే బలమైన శక్తులైనా పనిచేస్తాం వాళ్ళు వాళ్ళంతా సమానస్తులైన సమానస్తులైతేనే ఫీల్డ్ మీకు వస్తారు వాళ్ళని ఎక్కడ పెద్ద చిన్నపామునైనా పెద్ద కట్టతో కొట్టాలి మా ప్లాన్ మా కార్యకర్తలతో మా కార్యకర్తలు మేము మా అందరం అంతా మా టీం అంతా ప్లాన్తోని పద్ధతితో ఏమేమి చేసినాం ఏమేం చేయాలని ఆలోచనతో దగ్గరికి తీరుకోతాం చేసినవి చెప్తాం చేయబోయే చెప్తాం ఆదరిస్తారు ప్రేమిస్తారు అన్నీ మాకు అవకాశాలు దాని గురించి ఎక్కడ శంకించేది లేదు అనుమానించేది లేదు చివరిగా ఒక ప్రశ్న జనరల్గా పటాన్ చెరువు కాన్స్టిట్యూన్సీలో పబ్లిక్ కోరుకునే వాటిలా లేకపోయి ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఉంది ఇంకేముంటాయి డబుల్ బెడ్రూమ్ ఉంది ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మూడు వేల ఇండ్లు ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకు మూడు లక్షల చొప్పును ఇవ్వాలన్నారు అది కోరుకుంటున్నారు అది మనకు రూరల్ అంటే ఓకే గ్రామాలలో అంటే అన్నడ ఖాళీ జాగుంటది పాత పాత రేకుల ఇండ్లు లో ఉంటాయి కదా స్లంల ఇప్పుడు స్లమ్ ఏరియా ఉంది పాత ఎన్కడికి ఎప్పుడో కట్టుకున్న గవర్నమెంట్ స్థలంలో వాళ్ళకి రెగ్యులరైజ్ చేసారు ఫిఫ్టీ ఎయిట్ జీవో చేస్తున్నారు వాళ్ళకి ఏదైనా తీసేసి కట్టుకోనికి డెబ్బై గజాలు ఎనభై గజాలు ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవ్వమన్నాడు అవి తప్పకుండా చేస్తాం ఇక ఇండస్ట్రియలిస్టులకి సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ వల్ల ప్రజలు కానీ లేకపోతే వాళ్ళు పవర్ సమస్యలు కానీ ఇవేమన్నా ఇంకా ఎదురవుతున్నాయి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారు ఇండస్ట్రీస్ యజమాన్యం హ్యాపీగా ఉన్నది అందులో పనిచేసే కార్మికులు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు గతంలో ఏముండే జనరేటర్ల ఖర్చులు విపరీతంగా ఉండే ఎంప్లాయీస్కు వాళ్ళు అనుకున్న ప్రొడక్షన్ తీయలేకపోదురు దానికి తోడుగా వీళ్ళు ఎంప్లాయీస్ వర్క్ చేయకపోదురు ఈరోజు ఫుల్ ఫెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నాణ్యమైన క్వాలిటీ కరెంట్ ఇస్తూ ఉన్నారు వర్కర్లు ఓటీ డబల్ ఓటి చేస్తూ ఉన్నారు మా దగ్గర ఎయిటీ పర్సెంట్ ఇండస్ట్రీ ట్వంటీ పర్సెంటే రియల్ ఎస్టేట్ అది వ్యవసాయం కొద్దిగా జిన్నారం గుమ్మడిదల అంతే అంత ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీగా మొత్తము గ్రామ పంచాయతీలు కూడా మన్ని హౌజ్ చూసిన చిట్కోలు గ్రామ ఇవన్నీ కూడా విపరీతమైన ల్యాండ్ కూడా అది తెలంగాణ వచ్చి నుంచే సాధ్యమైనది మా దగ్గర హై లెవెల్ బ్రిడ్జెస్ హై లెవెల్ బాగున్నా మీద హై లెవెల్ బ్రిడ్జెస్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఉండే కంప్లీట్ చేసినాం మొత్తం కట్టేసినాం ఆర్ఎన్బికి సంబంధించినవి పంచాయతీరాజ్కి సంబంధించినవి జిహెచ్ఎం అన్ని కట్టేసినాం ఆ బ్రిడ్జ్లతోటి కనెక్టింగ్ రోడ్లు మంచిగా విలేజ్ టు విలేజ్ మండల్ టు మండల్ చక్కగా సంబంధాలు పెరిగి విపరీతమైన రేట్లు చాలా చక్కగా చూసాను అతను ఒకటి మినీ డైరీ పెట్టుకున్నాడు బచ్చి కూడా అతను తనకి ఎంత ప్లేస్ ఉందంటే ఈరోజు అది అప్పుడు ఎట్లుండదు కానీ ఇప్పుడు ఎంత జాగా కోట్లలో దళిత అదే దళిత వచ్చింది తనకి ప్లేస్ మినీ డైరియా బర్రెలు పెట్టుకున్నాడు బర్రెలు పెట్టుకున్నాడు ప్లస్ బోర్ వేసుకున్నాడు దాంట్లో కొంచెం ఆయనకున్న ప్లేస్లో గడ్డి పెట్టుకున్నాడు ఆ ల్యాండ్ ఇప్పుడు ఎంత వాల్యూ అంటే ఇంకొకటి పటాన్చర్లో ఎప్పుడు ఒక ట్రాఫిక్ సమస్యను చూస్తుంటాం మేము రావాలి అంటే గంటలు గంటల సమయం అనేది దీనికి మీ సొల్యూషన్ లేదా రేపు ముఖ్యమంత్రి గారు నోటీస్లో ఉంది కుకుట్పల్ టు ఇస్నాపూర్ వరకు మెట్రో ప్రపోజల్ ఉంది నెక్స్ట్ ఈ ఎలక్షన్ తర్వాత అది ఇంచుమించు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తాడని ఆశిస్తూ ఉన్నాం దాని నోటీస్లో ఉంది నేను ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా తప్పకుండా అది వస్తే కొద్దిగా మాకు ట్రాఫిక్ సమస్య ఎందుకంటే ఇండస్ట్రీస్ ఏరియా మా దగ్గర మూడు లక్షల ఓట్లేదు మూడు లక్షల యాభై వేలు ఏడు లక్షలకు పోతుంది ఇప్పుడు పరీతంగా పెరిగిపోయింది జనం పటంచంటే ఒక ఇది ఏంది ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది గ్రేటర్ కమ్యూనిటీస్ వచ్చేసినాయి విల్లాస్ వచ్చేసినాయి పరీతంగా బిహెచ్ఎల్ కాలనీ ఉంది రెండు వేల ఇళ్ళు ఉంది ఒక వెయ్యిన్లు అట్లా అట్లా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మా దగ్గర డాక్టర్స్ ఇంజనీర్సు ప్రొఫెసర్సు ఆర్మీలు సైంటిస్ట్లు అంటే ఒకప్పుడు ఏమనుకున్నది అంటే పటాన్ చెరువు లేదంటే పొల్యూషన్ అనుకునే వాళ్ళు ఇప్పుడు చూస్తే ఆ లోపటిలోకి వెళ్ళి చూస్తే అంత తెలంగాణ తెలంగాణ వచ్చినాకనే సాధ్యమైందివన్నీ అరికట్టే విధానాన్ని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆ ఇండస్ట్రీ యజమాని చూసుకుని శాఖటే సూచనలు ఇచ్చి పొల్యూషన్ ఎక్విప్మెంట్స్ బయటికి ఏ ఆ ఏర్ కానీ వాటర్ కానీ ఏ పొల్యూషన్ బయటికి రాకుంటే జాగ్రత్తలు తీసుకొని ఇండస్ట్రీ నడపండి చెప్పి జాగ్రత్తలు తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లాంటివి అంతకు ముందు ఊరికొస్తుంటాయి కదా ఆ పక్కన చాలా నష్టపోయినామమ్మా ఇండస్ట్రీ వచ్చిన సంతోషపడడము ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పొల్యూషన్తో నష్టపోయిన పడ జరడు రాకపోదురు అంత వర్కర్ క్యాడరే ఈ రోజు మా దగ్గర ఇంతకుముందు చెప్పిన నేను సైంటిస్టులు డాక్టర్లు ఇంజనీర్లు ఆర్మీలు ఇలా అంతా మా దగ్గర ఉన్నారు ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాం మేము మారింది పొల్యూషన్ నుంచి చాలా మామూలుగా కాదు బ్రహ్మాండంగా ఈరోజు చెల్లరకుంటలో పూటిక తీతలు మంచి బ్రహ్మాండమైన వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇంత డ్రింకింగ్ వాటర్ లేకుండే బ్రహ్మాండమైన డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ రిజర్వాయర్ కట్టినాం ప్రతి ఇంటికి నల్ల ప్రతి కాలనీకి నల్ల ఇస్తా ఉన్నాం సో కంట్రోల్ కొంత ఊపిరి బాగా క్రౌడ్ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఒకటి ఈ మెట్రో లైన్ ముఖ్యమంత్రి గారు నోటీస్లో ఉంది తప్పకుండా దానితో పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దాన్ని పొడిగించే ప్లాన్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మళ్ళీ కూడా మీరు ల్చరు నియోజకవర్గంలో మళ్ళీ మూడోసారి కూడా ప్రజలకి ఖచ్చితంగా అందుబాటులోకి రావాలని మేము కూడా మనస్ పూర్తిగా కోరుకుంటాం మన సెకండ్ అల్దే థ్యాంక్ యూ